ना बोलो नहीं क्या बोल रहा था नहीं कुछ माउंटर्स का ले लो अच्छा प्लीज ఓట్లు భయం లేకుండా నిర్భయంగా ధైర్యంగా ఓట్ చేయండి. మీకు ఏ పార్టీ కావాలన్నా పార్టీకి ఎవరు ఎక్కడ బెదిరించే పరిస్థితి కాదు. కానీ దురదృష్టం ఏంటంటే రాష్ట్రం అంతా ఇతరులు వేరే చోట్ల ఒక లా అండ్ ఆర్డర్ లేదు ఇష్ట వచ్చినట్టు చేసుకుంటాం జరుగుతున్నది. ఈరోజు ఇప్పటివరకైతే ప్రశాంతంగా ఉంది కానీ బహుబాటంగానే బయటికి చెప్పుకుంటూ వచ్చారు. నిన్నటి వరకు తెలుగు వైఎస్ఆర్ వాళ్ళు ఏమని 3 నుంచి 5 వరకు మేము రిగ్ చేస్తాము. ఇవి బ్యాలెట్ పేపర్లు మన ఎలక్ట్రానిక్ కంటే కొద్దిగా కష్టం కానీ బ్యాలెట్ పేపర్లు మేము బయటికి ఈడుస్తాము టీడీపీ ఏజెంట్లని అని సవాల్ ఇస్తున్నారు. పోలీసులు దాన్ని నోట్ చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు ఇక్కడ ఉన్నారు. ధైర్యంగా మీరు వచ్చి ఓటు వేసుకునే దానికి పోలీసులు కల్పించాలి. దయచేసి మేము పోలీసులకు రిక్వెస్ట్ చేస్తున్నాము. పొద్దు నుంచి మీరైతే చూస్తున్నారు నన్ను కానీ మా తమ్ముడు అశ్మిత్ రెడ్డి కానీ ప్రభాకర్ రెడ్డి గారిని కానీ ఇంట్లోనే కూర్చోబెట్టారు. మేము బయటికి పోయి ఏం జరుగుతుంది ఏమి అసలు ఓటింగ్ సరళ ఎట్లున్నాయి మా ఏజెంట్లు ఎట్లున్నారు సాఫీగా జరుగుతుందా చెక్ చేసే పరిస్థితి కూడా కాదు. ఏమనంటే మీరు బయటికి పోకూడదు అవతలను కూడా కట్టడి చేస్తున్నామని అదే ఇరు దిక్కులు చేస్తే మాకే బాధ లేదు. కానీ ప్రజాస్వామ్యంలో బయటికి వెళ్ళి పరిస్థితి ఏంటి చూసుకుంటే ప్రొవిజన్ కూడా ఈరోజు కల్పించలేదు చాలా బాధాకరము. కానీ 5 గంటల వరకు ఇదే సరే జరిగితే సక్సెస్ఫుల్గానే పీస్ఫుల్గా జరిగినట్టు మేము భావిస్తాం. కానీ మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నా పోలీసు వారిని 3 నుంచి 5 మేము రిక్ చేస్తాము అని వైఎస్ఆర్ నాయకులు బహుబాటంగా ఇక్కడున్న ఎమ్మెల్యే కూడా ఒక పిలుపునిచ్చాడు. అది దయచేసి అరికట్టండి లేదా మమ్మల్నన్నా బయటకు పంపించండి. మేమన్నా దాన్ని ఎట్లా అరికట్టాలనో మాకు తెలుసు మేము అరికడతాం. ఖచ్చితంగా మెజారిటీ వస్తుంది. నేను ఎలక్షన్ అప్పుడు కూడా చెప్తున్నా 25 ఓట్లకు తక్కువ రావు. ఈరోజు సర్లీ చూస్తుంటే ఆడవాళ్ళు పెద్ద ఎత్తున వచ్చి ఆల్రెడీ 50% అయింది 80% దాకా పోతుంది. ఎంత ఎక్కువ ఓటింగ్ జరిగితే అన్ని ఎక్కువ తెలుగుదేశం కైవసం చేసుకుంటుంది. అందుకోసమే వైఎస్ఆర్ వాళ్ళు మేము గొడవలు చేస్తాము ఓటింగ్ పెద్ద సర్లీ పెరగకూడదు మాకు ఆ విధంగా గెలుస్తాం అంటున్నారు. మినిమం 25 ఎంత దరిద్రంగా వచ్చినా కూడా 25 వస్తాయి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తాడిపత్రి మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతున్నాం. ఎందుకంటే ఇది ప్రభాకర్ రెడ్డి పార్టీ ఎంతనో దానికన్నా ఎక్కువ ప్రభాకర్ రెడ్డి గారు కావాలి జేసీ కుటుంబం కావాలి. ఒకసారి తప్పు చేశాము వాళ్ళని ఓడించి తాడిపత్రిలో ఏదో ఒక్క ఛాన్స్ అని వైఎస్ఆర్ పార్టీని చూసేసాము. ఈసారి అట్లా ఉండకూడదు మేము ఆ తప్పును సరిదిద్దుకోవాలి అని ప్రతి ఒక్కరిలో ఉంది కనుక ఎంత భయపడిచ్చినా ఎంత డబ్బులతో కొన్నా ఎన్ని ఇతర ప్రభావాలు ప్రభావితం చేయాలనుకున్నా కూడా ప్రజలు మాత్రము ఈసారి మాకే ఓటేసి ఖచ్చితంగా జేసీ కుటుంబాన్ని గెలిపిస్తారు నమ్మకం. థ్యాంక్ యూ.